మాతృదేవోభవం. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూ ఎంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన ఆగడియల్ నేడు మరల్ పలేను ఆగడియల్ నేడు మరల్ పలేను రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందామరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందామరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 160వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగువాడై పుట్టి సంస్కృతంలో అద్భుతమైనటువంటి కావ్యాలు రాసిన జగన్నాథ పండితరాయలు మరొక అపూర్వమైన చమత్కార శ్లోకం రచించాడు. లోకంలో అందరికీ బాగా ప్రసిద్ధమైంది, పెద్దవాళ్ళకి, యువతరం కోసం చెబుతున్న సరదాకి. అల్ప సంతోషి అయి ఉంటాడు కవి. సాధారణంగా ఏదైనా రాజులు పెద్ద పెద్ద కోరికలు కోరుకోమన్నా కవి హృదయం పసిపిల్లాడిలాంటిది. నువ్వు పసిపిల్లాడిని ఏదైనా అడగమంటే నీ దగ్గరున్న పెన నాకు ఇచ్చే నాకు ఇంకే వద్దు, నువ్వు భూమండలం ఇచ్చిన నాకు అక్కల, భూమండలం విలువేమిటో వాడికి తెలిస్తే కదా ఆ పెన కావాలంటాడు. లేకపోతే వాడి దగ్గర నుంచి ఏదైనా వస్తువు మనం లాక్కున్నాం అనుకోండి, తర్వాత మనం 100,000 రూపాయలు వాడికి ఇచ్చిన నా వస్తువు నాకు ఇచ్చి 100,000 నాకు అక్కలేదంటాడు వాడు. మనం ఆశ్చర్యపోతాం. అదే చిన్నపిల్లాడు అంటే అమాయకత్వం అంతే. వాడికి ఏదో వాడికి కావాలి, ఒక దృష్టి దాని మీద పడింది అంతే. ఆ కవి కూడా అంతే. ఆ దృష్టి దేని మీద పడితే అది అడుగుతాడు తప్ప అంతకంటే విలువైనవి ప్రపంచంలో ఎన్ని ఉన్నాయని అనుకోడు. నిజానికి అదే వేదాంతం. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ సమానమైన దృష్టిలో భేదం తప్ప. కాబట్టి నీ దృష్టి దేని మీద పడిందో దాంట్లో ఉండే సౌందర్యాన్ని చూడు, ఇక మళ్ళీ వేరేమెందుకు. ఆయన భార్యను కోల్పోయిన తర్వాత షాజహాన్ ఆస్థానంలో ఉన్నాడు. సరే, ఆ దుఃఖాన్ని ఏదో తట్టుకున్నాడు. ఒక 4-5 ఏళ్ళు గడిచాయి. షాజహాన్ కూడా ఈయనకి ఏదో ఈయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుండనట్టుగా ఆయన చూస్తున్నాడు. సరే, చేసుకోవాలి, బ్రాహ్మణుడు ఏదో తగిన మనిషి దొరకాలి, మళ్ళీ ఈయన ఏదో సంధ్యావందనాలు యజ్ఞయాగాదులు ఈయనకున్నాయి, మరి ఆచారం ఉంటుంది కదా, దానికి తగిన వాడు దొరకాలని ఆయన వాళ్ళు అనుకుంటారు. ఈ స్థితిలో రాజుగారి దగ్గర కూర్చొని ఒకసారి కవిత్వం చెబుతున్నట్ట. పరిషియన్ భాష కూడా నేర్చుకుంటే షాజహానికి సంస్కృతం వచ్చు. ఆ కవిత్వం చెబుతూ ఉంటే అపూర్వంగా అనిపించు రాజుగారికి ఒకసారి, ఏం కావాలో కోరుకోవయ్యా, ఏనుగులు కావాలా, గుర్రం కావాలా, నా మాటకు వస్తే అసలు ఈ పద్యానికి నేను రాజ్యం ఇచ్చి ఇచ్చేయాలన్నట్టు. ఏమండి, కవిత్వం విషయంలో ముస్లిం రాజులు, హిందూ రాజులు, క్రైస్తవ రాజులు భేదాలు ఉండవండి. కవిత్వం హృదయ సంబంధి. ఆ హృదయానికి ఈ మతాలన్నీ ఉండవు. ఎవరైనా ఒకటే పరవశించిపోయి మాట్లాడతారు. కోరుకోమన్నట్టు. కోరుకునే సమయానికి విచిత్రంగా నేను కోరుకోవలసిన సమయానికి అలా ఒక అమ్మాయి ఉయ్యారంగాలు పెడుతూ ఓ మంచినీళ్ళ కుండలాంటిది ఇలా 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 పెట్టుకుని ఇలా ఉయ్యారంగా ఇలా పట్టుకుని ఇలా ఇలా ఉయ్యారంగా తిరుగుతూ పెడుతుంది. ఒక ముస్లింల అమ్మాయి, అలా పరిచారిక లాంటి అమ్మాయి, సుమారు చారికే సుమారు గారు, ఓ ఎవరో మంత్రి గారు అమ్మాయి, లేదా అంతకంటే ఏముంది అమ్మ, ఎవరో ఇలాగా భుజం మీద, అది కూడా మస్తకం చేస్తే హస్త, తల మీద ఒక మంచినీళ్ళ కుండలాంటిది పెట్టుకుని ఇలా పట్టుకుని ఉయ్యారంగా ఇలా 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 పెడుతుంది. అది చూశాడు ఆయన. వెంటనే ఏమడిగాడు చూడండి, నజాచే గజాళిం నవాజి రాజిం నవిత్తేషు చిత్తం అదీయం కదాపి. మహారాజా, నాకు ఇస్తానని చెప్పారు కదా, మాట తప్పకండి. భార్యను కోల్పోయిన వాణ్ణి, వివాహం అవసరమైన వాణ్ణి నేను ఇప్పుడు అడుగుతున్నా తెగించి, మీరు కాదని అనకూడదు మళ్ళీ. నజాచే గజాళిం నవాజి రాజిం నవిత్తేషు చిత్తం మదీయం కదాపి ఇయం సుస్థని మస్త కన్యస్తహస్త ఇయం సుస్థని మస్త కన్యస్తహస్త లవంగి కురంగి మదంగీకరోతు ఇయం సుస్థని మస్త కన్యస్తహస్త లవంగి కురంగి మదంగీకరోతు. ఆశ్చర్యపోవడం రాజుగారు ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎవరమ్మాయో, ఆ తండ్రి ఇస్తానంటాడో ఇవ్వనంటాడో, పైగా ఇది మతాంతర వివాహం వచ్చి నరికేస్తాడేమో, ఏమీ భయం ఉండదండి కవికి. భగవంతుడికి తప్ప కవి ఎవరికి భయపడ్డు, భగవంతుడికి కూడా భయపడిన కవులు ఉన్నారు. శివుడంతటి వాడు వచ్చి పద్యంలో తప్పు అంటావా అంటే మూడు కళ్ళు చూపించాడు నత్కీరుడు అనే తమిళ కవికి. 3 కళ్ళు కాదు 36 కళ్ళు ఉన్నా పద్యం తప్పే అన్నట్టు అంతే. వాడు ధైర్యం చూడండి, పద్యం తప్పేనాయా, 3 కళ్ళైన తల చుట్టూ ఆర కనులున్నాను, నువ్వు పెద్ద కళ్ళు వేసుకొస్తే బెదిరిపోదాం అనుకుంటున్నావు ఇక్కడ, తప్పు తప్పే. కవి అన్నవాడు అంత ఖచ్చితంగా ఉంటాడు.
ఆ కవిత్వంలో ఆనందించేటువంటి హృదయం మనకి వస్తే ఆ రసజ్ఞత ప్రపంచంలో దేన్ని లెక్క పెట్టమని అంటే అహంకారం అని కాదు ఆత్మసంతృప్తి ఎలా ఉంటుందంటే నా దగ్గర కవిత్వం ఉంది వీడెవడు నాకేం నన్ను ఏదో ఆనందం డబ్బులు ఇస్తానంటాడు ఎవడు కావాలి వీడు డబ్బులు కా నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కవిత్వం వినమను కవికి ఎంతసేపు ఆ వినడమే ఆనందం ఎవరైనా విని బాగుంది అంటే సంతోషం నువ్వు డబ్బులు కూడా మాకు అక్కర్లేదు ఎవరు తర్వాత విషయాలు మరి అందుకే నయాచే గజాళిం నవాజిరాజిం నవిత్తేషు చిత్తం మదీయం కదాపి ఇయం సుస్తని మస్తకన్యస్తహస్త లవంగి కురంగి మదంగీకరోతు నయాచే గజాళిం రాజా మీరు ఇస్తానన్న ఏనుగులు మాకు అక్కల ఎందుకు ఊరికే రొట్టేసుకుంటూ రోజును రొట్టేసుకుంటూ రోజుకి 5000 రూపాయలు రొట్ట తింటుంటారు ఏనుగు ఎవడ పోషిస్తాడు దీన్ని నవాజిరాజిం గుర్రం గుగ్గిళ్ళు ఎవడ పడతాడండి రోజు నాకు గుర్రాలు అక్కర్లేదు ఏనుగులు మీ రాజ్యం మీరే ఉంచుకోండి నాకు తలనొప్పి ఈ రాజకీయాలు నా విత్తేషు చిత్తం నాకు డబ్బులు కూడా అక్కల నేను సంతృప్తిగానే ఉన్నాను మదీయం కదా నా మనస్సు ఎప్పుడు కూడా డబ్బు మీద లేదు అసలు మరి ఏం కావాలా ఐదుగా ఉన్న అమ్మాయిని చూపించంటే ఇయం సుస్థని ఎంత అందమైన వక్షస్థలం అండి దీని వీళ్ళు బంగారంగానే ఎంత అందంగా ఉంది అమ్మాయి మనిషి అసలు మస్తకన్యస్త కస్త నెత్తిమి చేయట్టుకుంది అంటే ఇలా పెట్టుకుని ఏడవడం కాదు నెత్తిమి చేయట్టుకుంది అంటే ఆలోచించాలి నెత్తి మీద నీళ్లకుండా ఉంటే అది పడిపోకుండా ఇలా పట్టుకుంటారు అంతేగాని మస్తకన్యస్త కథ నెత్తి మీద పెట్టుకుని ఏడుస్తున్న అమ్మాయిని ఎవడో కోరడం అక్కడ మనం కవిత్వం అన్నీ చెప్పదు మనం ఆలోచించుకోవాలి ఊహించుకోవాలి అందుకే నా నెత్తి మీద నీళ్లకుండా పెట్టుకుని ఉయ్యారంగా మోసుగడుతుంది ఆవిడ పరిచారిక కావచ్చు పరిచారికని పెళ్లి చేసుకుంటాడా అసలు కవి హృదయం అలా పడిందంటే ఇక అంతే పరిచారికే లేదు మహారాణి లేదంతే అందుకని చక్కగా నీళ్లకుండా నెత్తి మీద పెట్టుకుని ఉయ్యారంగా నడుము ఊపుకుంటూ పెడుతుంది అమ్మ ఏం సుస్థని మస్తకన్యస్తహస్త తల మీద కొండ మీద చేతులు పెట్టి నడుము ఊపుకుంటూ ఉయ్యారంగా పెడుతుంది లవంగీట్ ఆవిడ పేరు ఎక్కడో వినడం ఎవరో అంటుంటే ఎవరో వెనకాల నుంచి పిలుస్తుంటే లవంగి ఉండవే నేను వస్తాను ఇంకో కురంగి పిలుస్తుంది లవంగి కురంగి ఆడు లేడిలాగా ఎంత అందంగా ఉందండి చెంగు చెంగును దూకుతోంది మదంగీకరోతు నా ప్రేమను అంగీకరిస్తే నాకు సమస్త రాజ్యాలు వచ్చినట్టు కవి ఇంత అల్ప సంతోషం దాన్ని ఆ భావం కలగడం వేరు ఈ అల్ప సంతోషం వేరు ఇవన్నిటికంటే గొప్పది మేము పడి చచ్చిపోయేది ఏమిటంటే ఈ శబ్దాలు ఇయం సుస్థని మస్తకన్యస్తహస్త స్త 4 సార్లు వచ్చింది వచ్చింది రాలేదు వచ్చిన అర్థంలో రాలేదు ఎంత సుకుమారంగా వచ్చిందండి ఆ అమ్మాయి ఎంత సుకుమారంగా ఉందో శబ్దం అంత సుకుమారంగా ఉంది ఇయం సుస్థని మస్తకన్యస్తహస్త సరిగ్గా ఎవరైనా బొమ్మ వేస్తే సుస్థని మస్తకన్యస్తహస్త ఆ స్త వచ్చిన చోటలో ఒక వంపు తిప్పుది వేయచ్చు లవంగి కురంగి మదంగీకరోతు ఈ లవంగి ఒక అడుగు కురంగి మదంగి 3 అడుగులు దూకినట్టు ఆ దూకడం నడవడం ఆ శరీరంలో వంపులన్నీ పద్యంలో చూపించాడు శ్లోకంలో ఇది ఆశ్చర్యకరమైన పద్య నిర్మాణం భగవత్ కృప ఉంటే తప్ప రాని పద్యం అండి ఇది అలాంటి అద్భుతమైన ప్రేమ సాహిత్యం ఉంది మనకి ఒకడు యువతరానికి ప్రేమ అంటే ఇష్టం నిజమే ఇలాంటివి చెప్పండి ఇది మర్యాద అయిన ప్రేమ ఎందుకంటే ఆయన భార్య పోయింది 2 పెళ్ళి చేసుకోవడం ఆ రోజుల్లో తప్పేం కాదు ముస్లిం రాజులు ఉండగానే చేసుకునేవారు 16 మందిని ఈయన ఇంకా హిందూ బ్రాహ్మణుడు కాబట్టి 2వసారి పెళ్లికి ఆశపడ్డాడు తప్పే ఉంది 3 మంది చేసుకున్నారు పైగా ఈయన ముస్లిం అమ్మాయిని చేసుకుని కూడా సిద్ధపడిపోతున్నాడు కులాంతర వివాహం ప్రభుత్వం వారు పురస్కారం ఇచ్చి సత్కరించాలి నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యం అంటే ఇందులో తప్పేం లేదు నిజానికి ఆయన సాహసం పైగా ఆయన ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఆ రోజుల్లో వీళ్ళకేం ఇబ్బంది లేదు సుఖంగా ఇవ్వచ్చు అంత విద్వాంసుడు పండి మామూలు బ్రాహ్మణుడా జగన్నాథ పండితురాయలు చేసుకుంటానంటే ఎవరెవరండి పిల్లలు కనిస్తాం అంతటి కవిగారికి భార్య అవ్వడం మన అమ్మాయి అదృష్టం అసలు ఈ వయస్సులో రకరకాలు ఇంకేం పట్టించుకోం అసలు అంత మహానుభావుడు అంతే ఆయన అలాంటి స్థాయి కలిగిన మనిషి విశ్వస్థాయి కవి జగత్కవి లాంటి వాడు అడుగుతూ ఉంటే ఎవడు కాదంటాడండి అంత వైభవం ఎవరికి పడదు ఆ అమ్మాయికి పడుతుంది ఆ అమ్మాయి అదృష్టం అది ఆ శబ్దమాధుర్యం చూడండి అది శబ్ద చమత్కారం అందుకని ఒక హాస్యంతో పాటుగా ఒక చమత్కారంతో పాటుగా ఒక గంభీరమైనటువంటి సంతృప్తికి కవిలో ఉండే పసిపిల్లాడి ప్రవృత్తికి నిదర్శనంగా ఈ శ్లోకం కనపడుతుంది కవి పసిపిల్లాడు లాంటి వాడు అని జగన్నాథ పండితరాయల వంటి ఎంతోమంది కవులను పోల్చి మనం చెప్పుకున్నాం కదా ఆ పసిపిల్లాడి తత్వంలోనే మరొకటి ఏమిటంటే ఏది దాచుకోలేని స్వభావం అందుకే మీరు ప్రవచనాలు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు స్వయంగా కవి అయిన వాడి ప్రవచనం కవి కాకుండా కేవలం పౌరాణికుడైన వాడి ప్రవచనం చూడండి తేడాలు ఎలా ఉంటాయంటే కవిత్వం కానీ పాండిత్యం కానీ సంబంధం లేకుండా ఏదో పురాణాల్లో ఉండే కథలు కాస్త ఏదో 4 కథలు చేర్చి దాని మొత్తం మీద రక్తి కట్టించి మాట్లాడడం అదో కళ అదో ప్రజ్ఞ కానీ వారు అన్నీ చెప్పరు ఎందుకంటే ఆ అనిపించింది ఆ చూసింది చెప్పడమే తప్పితే స్వానుభవాలు లేవు స్వయంగా దేన్ని సృష్టించలేదు కవి అలా కాదు
పసిపిల్లాడు తత్వం స్వయంగా సృష్టిస్తాడు. అసలు సృష్టి చేయాలంటే దేవుడై ఉండాలి. దేవుడు పసిపిల్లాడు సమానమే, బాలవాక్కు బ్రహ్మవాక్కు, పిల్లలు దేవుడు చాలని వారి. ఆ దేవుడు తత్వమే కవిలో ఉండడం వల్ల కవి సృష్టిస్తాడు. సృష్టించేవాడు మనసులో ఎప్పుడూ ఏమీ ఉండదు, అప్పటికప్పుడు కొత్తగా అన్నీ పుట్టుకొస్తాయి. ఎప్పుడూ ఏమీ ఉండకుండా ఉండాలంటే ఉన్నామని చెప్పేయాలి. అంచేత కవులైన వాళ్ళు చాలామంది ఆత్మకథలు రాయరు. ఒకవేళ రాస్తే వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టే విధంగా రాసుకుంటారు. ఈ కవి ఇలాంటి వాడే అనిపిస్తుంది, కానీ దాచుకోలేడు అంతే, ఆయన స్వభావం అది. దాచుకుంటే కవి కాడు. దాచుకునేవాడు దోచుకునేవాడు, దాచుకునేవాడిని దోచుకునేవాడిని సమర్థించేవాడు కూడా కవి కాదు. అందుకే కవికి మహాకవి శ్రీశ్రీ ఒక నిర్వచనం చెప్పాడు, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అన్నాడు. మీరు శబ్దం ప్రకారం చూసుకున్న కష్టజీవి, దానికి ఈ వైపున కా ఉంది, ఆ వైపుకి వి ఉంది, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి. ఎంత బాగా చెప్పాడండి. అదే శ్రీశ్రీ ఆ దాచుకోలేని స్వభావంతో తన సొంత ఊరు విశాఖపట్నం దోమలమే చెప్పాడు పద్యం. విశాఖపట్నంలో ఆయన ఊరే, ఆయన ఊరైతే ఏమిటి దోమలు కొట్టవాడు, దోమలు తెలిసేవాడు శ్రీశ్రీ గారిది వైజాగ్ అని. అయితే కొట్టవా, ఏదో ఈ చదివిన కూర వింత రుచి అని సొంతం స్థానికుడు కాబట్టి ఇంకాస్త రుచిగా ఉంటుంది, నెత్తులను ఇంకాస్త ఎక్కువ కొడతాయి. వైజాగ్లో దోమలు ఒకసారి విపరీతం కుట్టేస్తూ ఉంటే అప్పుడే ఎవడో మిత్రుడు పలకరించడానికి వచ్చాట. ఏ సత్రం అయ్యాయి దోమలతో ఇప్పుడు ఏమిటి, ఏమిటండి మీరు దోమలు అంటారు, దోమల గురించి కూడా ఒకటి చెప్పడారట. వెంటనే తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల్ అశ్వత్థామల్. ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడు చూడండి. రసమయం చేయడం అండి, ప్రతిదాన్ని రసమయం చేయడం అంటే ఒక విశ్వనాథ వారిలో చూస్తాం, ఒక శ్రీశ్రీలు చూస్తాం. తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల్ అశ్వత్థామల్ పొగరెక్కిన రెక్కేన్గులు శగలగిసెడి తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వ. పొగరెక్కిన రెక్కేన్గులు శగ శగలగిసెడి తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వ. ఆ శబ్దం శ్రీశ్రీకి నేనే వచ్చేది, నేనే ఒత్తునిక, నేనే ఒత్తు నే ఒత్తు అని తిరుపతి వెంకటగోలు అన్నట్టుగా శ్మశానాల నిఘంటువుల్లోంచి నా దగ్గరికి పరిగెత్తుకొస్తాయన్నాడు శ్రీశ్రీ. ఎక్కడెక్కడో మారుమూలు ఉన్న శబ్దాలు ఆయన ఊహల్లోకి పరిగెత్తుకొస్తాయండి. లేకపోతే ఈ పద్యం చెప్పడం సాధ్యం కాదు. ఎతి కోసమో ప్రాస కోసమో వాడిన పదం కూడా పక్కాగా సరిపోయింది. దోమల్ని అశ్వత్థామతో పోల్చాడు. తెగ కుట్టి వదిలిపెట్టినవి రాత్రి ఎలా నిద్ర పట్టిందని అడిగేట పొద్దున్న వచ్చి మిత్రుడు, ఏ నిద్రయా నా తలకే, రాత్రి నిద్ర ఉంటే కదా అసలు పడ్డానికి. అగణిత వైజాగు దోమలు, అగణిత అంటే సాటి లేనివి, దానికి ఒక పెద్ద విశేషణం. అశ్వత్థామల్, ఈ దోమలు అశ్వత్థామల, అశ్వత్థామకి దోమకి మామూలుగా విమర్శించడం తెలియని వాళ్ళు, పద్య కవిత్వం మీద ఒక రకమైన ద్వేషం ముందే పెంచేసుకున్న వాళ్ళు ఏమంటే ఇదిగో ఇదేనండి పద్య కవిత్వంలో వచ్చే ఇబ్బంది. ఇక్కడ అగణిత అని మొదలుపెట్టాడు, అందుకని అశ్వత్థామ వాడాడు. ఏ అశ్వత్థామ అనకపోతే అర్జునుడు అనకూడదా? లేదు, కావాలని వాడింది కాదు. కవికి ఉండే సహజ ప్రతిభ కారణంగా పదాలు అర్థవంతమైన పదాలు సార్థకమైన పదాలు వచ్చి పడతాయి. అర్భకులకు అర్థమయ్యే విషయం కాదు ఇది. ప్రతిభ సహజాతమని జన్మాంతర సుకృతమని అర్థమైన వాడికి ఈ విషయం తెలుస్తుంది, మామూలు విమర్శకుడికి తెలియదు. స్కేళ్లు పెట్టి కొలవకూడదు కవిత్వాన్ని, హృదయం పెట్టి కొలవాలి. అశ్వత్థామ పాత్రను మీరు భారతంలో గమనించండి, ఒక పిచ్చి తత్వంగా ప్రవర్తిస్తాడు, చెలరేగిపోతాడు. కర్ణుడి మీద అలాగే చెలరేగిపోవడం అనవసరంగా, కర్ణుడిని అసలు లేవనివ్వడం. ఇంకెవరికి కర్ణుడి మీద కోపం లేదా ద్వేషం లేదా, అంతరించిపోవాలా? అసలు యుద్ధంలో కూడా విచిత్రమైన పద్ధతి, అంత యుద్ధం అయిపోయింది. చివర 18 రోజులు యుద్ధం అయిపోయింది, ఇక దుర్యోధనుడు చనిపోయాడు, సరోవర తీరంలో పడిపోయి ఉన్నాడు. అందరూ నిద్రపోతున్నారు పాండవ శిబిరంలో. అర్ధరాత్రి వచ్చి పనిగట్టుకుని వచ్చి మొత్తం చిత్రవధ చేసేసాడు. ద్రౌపది కుమారుడు 5 దృష్టజుమ్నుడిని 2 మొత్తం 1,000-2,000 మందిని సుమారుగా. ఏం పనిది అంటే నిద్రపోయేవాడిని పనిగట్టుకుని వచ్చిన చంపిన అశ్వత్థామ. అలాగే నా దారిని నేను పడుకుంటే ఈ దోమలు నేను ఏం చేశానే, నేను కవిని నేనేం బాధ పెట్టలేదే. కనీసం మున్సిపాలిటీ వాడిని ఏమన్నా కుట్టినా సంతోషించేవాడిని, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు దోమలు చంపుతారు, మమ్మల్ని చంపుతారా మీరు అని మున్సిపాలిటీ అధికారులను కుడితే కక్ష కొద్ది కుట్టేయ. నేను కవిని, నేనేం దోమను చంపలేదు, దోమను చంపడానికి కూడా నేను బాధపడతాను, దోమన్న భావన్న నాకు చాలా ఇష్టం. అటువంటిది నన్ను కుట్టమేటే అశ్వత్థామలాగా. అశ్వత్థామ నిద్రపోయేవాడిని పనిగట్టుకుని వచ్చి కొట్టి చంపాడు, ఇవి కుట్టి చంపాయి. కుట్టి చంపిన అశ్వత్థామతో కుట్టి చంపిన దోమల్ని పోల్చడం సరైన విషయం కాదండి. శ్రీశ్రీకి తప్ప భూమండలం మీద మరొకడికి తోస్తుందండి ఇది. అంత ప్రతిభ శ్రీశ్రీలో ఉండబట్టే, ఆ కవిత్వం చదవబట్టే, ఆలోచన విధానంతో మనకి సంబంధం ఉన్నా లేకపోయినా నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పెట్టుకున్నాను. ఆ ప్రతిభకి మనం దాసోకమండి, అది ఆ ఇజాలు నిజాలు అవన్నీ మనం కొన్ని అంగీకరించవచ్చు, కొన్ని అయిన ఆయన సిద్ధాంతమే, దేశాన్ని దోచుకోమని చెప్పలేదు, దోపిడీ మానేయమని చెప్పింది, కమ్యూనిజం చేసింది తప్పేమిటి, అది అన్ని విధాలు అన్వయించవచ్చు అన్వయించకపోవచ్చు,
అన్ని వేళలా పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు సిద్ధాంతం మంచిదే కదా ఏమది దోపిడీ చేయమని చెప్పాలా దోపిడీ వద్దని చెప్పింది మనం అన్నీ ఒక కమ్యూనిజాన్ని విభేదిస్తున్నాం కదా కమ్యూనిస్ట్ కవులందరినీ తిట్టడం వారిది కవిత్వం కాదనడం అలాగే సంప్రదాయాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కదా అని చెప్పేసి విశ్వనాథ్ వారి సహా మొత్తం నన్నయ్య నుంచి విశ్వనాథ్ వరకు కవిత్వమే లేదని మాట్లాడడం ఇది అజ్ఞానం పరమజ్ఞానం దారుణం వేసినది నీ కవిత్వం గురించి ఏం తెలియదు అనమాట నువ్వు కవిత్వాన్ని ఆస్వాదించడానికి ఈ సిద్ధాంతాలతో నిమిత్తం లేదు అసలు అగణిత వైజాగు దోమలు అశ్వత్థామలు ఇంకొక మాట చూడండి పొగరెక్కిన రెక్కేనుగులు ఒకటి ఇంతలా ఉంది అసలు కొన్ని మున్సిపాలిటీ దోమలు అలాగే ఉంటాయి అది ఏనుగు దోమ తెలియదు అది పైగా ఏనుగుకి తొండ ఉంటుంది దోమకు కూడా తొండం ఉంటుంది అందుకని ఈ దోమను కూడా తొండ ఉండగా ఏనుగు అనొచ్చు అందుకని పొగరెక్కిన రెక్కేనుగులట ఏనుగులా తొండ ఉండడమే కాకుండా ఏనుగు అంత ఉండడం కదా దీనికి రెక్కలు కూడా ఉన్నాయి ఏనుగు రెక్కలు ఉండవు మరి ఇది ఎగురుతోంది కదా రెక్కేనుగులు ఆ మాట ఏమిటండి చిన్న కందపద్యంలో తిక్కన సోమయాజ రాయగళ్ళు ఇలాంటి కందపద్యాలు మళ్ళీ శ్రీశ్రీ రాయగళ్ళు ఆటవెరుదులో వేమన్న కందపద్యంలో తిక్కన్న తర్వాత శ్రీశ్రీ సుమతి శతకారుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాడు ఒక నుడికారం పట్టుకున్నారు వాళ్ళ లయ ఆ లయకి తగినట్టుగా నుడికారం నడిపించారు వాడు ఏదో అనవసరంగా వ్యర్థ పదాలు వేసి వలెని పోలేని అని చంపకుండా పురిన్ మరిన్ అంటుండు సరిగ్గా సరిపోయేలాగా ఒక శిశీంద్రుడు మందు దిట్టంగా దట్టంగా కుదిరితే అది ఎలా వెళుతుంది అదే మధ్య మధ్యలో ఇసుకొచ్చేసి ఆ మందు వచ్చేస్తే చిట్ల 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 అంటే చికాగ్గా ఉంటుంది అలా పద్యాలు అలా ఉండకూడదు మందు శుభ్రం కోరాలి దట్టంగా ఎక్కడ మధ్యలో ఖాళీలు ఉండకూడదు అతుకు పెట్టద్దు అసలు పదం అలా సరిపోవాలంతే గణాలకి పొగరెక్కిన రెక్కేంగులు చెగలగెసడి తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వ తుమ్మముళ్ళు ముళ్ళల్లో కూడా మీకు ఈతముళ్ళు పొడుగ్గా ఉంటుంది కానీ గుచ్చుకుంటే మంట తక్కువ తుమ్మముళ్ళు ఇంతే ఉంటుంది కానీ గుచ్చుకుంటే మంట ఎక్కువ ఇది తుమ్మముళ్ళుట పైగా మామూలు తుమ్మముళ్ళు కాదు సెగలగిసెడు తుమ్మముళ్ళు తుమ్మముళ్ళు గుచ్చుకుంటే మంట పుడుతుంది కానీ పొగ రాదు ఇది పొగొచ్చేది దోమ కుట్టిందంటే రక్తం వస్తుంది తుమ్మములు దిగితే రక్తం వస్తుందని వెంటనే చెప్పలేం బాగా గుచ్చుకుంటుంది అందుకని సెగలు పొగ సెగ బాగా వేడి వేడి ఆవిర్లు కక్కేటువంటి తుమ్ముళ్ళే ఉన్నాయి తుమ్ముళ్ళు ఆవిర్లు కక్కవు ఈ దోమ కుట్టు ఆవిరికి కొద్దు ఆవిరి కక్కే తుమ్ముళ్ళే ఉన్నాయి అని ఎంత అద్భుతమైన మాట అండి విచిత్రంగా దోమలు కుట్టినప్పుడు కనీసం బాధపడితే పడ్డాం కానీ ప్రభుత్వం వారు కరెంటు కూడా ఉండనివ్వట్లేదు కదా అందుకని పోని దోమలు కుడుతుంటే ఇటువంటి పద్యాలు చదువుకున్నాం అనుకోండి దోమల మీద ఇంకా చాలామంది చెప్పిన ఉన్నాయి మళ్ళీ చెప్పుకున్నాం చదువుకున్నాం అనుకోండి కాస్త దోమల బాధ నుంచి విముక్తి పైగా దోమలు కుడితే బాధకు ఉపాయం చెబుతున్నాను తిరుగుతున్నంతకాలం ఎప్పుడు దోమలు కొట్టవు నడిచేవాడిని దోమలు కొట్టవు పడుకున్నవాడికి ఏమీ పట్టవు అందుకే నడుస్తూ ఉండాలి దోమలు రైల్వే స్టేషన్లో మనం ఏం చేస్తాం పిచ్చివాళ్ళని కూర్చుని ఫ్యాన్ ఉన్న చోట కూర్చుంటాం ఇక మస్తు మామను ఇలా ఇలా ఎందుకో గొడవ లేచి నడవలదా నువ్వు ఎంత కాళ్ళు ఆడించినా వేళ్ళు ఆడించినా దోమలు వచ్చి పట్టుకుంటాయి ఒక్క దోమ కుట్టిందంటే కుట్టిందనకంటే మంట ఎక్కువ అందుకే సెగలేగసేడు తొమ్మముళ్ళు అన్నాడు అంతకంటే రైల్వే స్టేషన్లో మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆ సంచి ఏదో అక్కడ పెట్టేసి అటో 10 అడుగులు ఇతో 10 అడుగులు లెక్క చూసుకుని అటు ఇటు తిరిగితే సరిపోతుంది సుఖంగా ఉంటే బాగా నడక ఇప్పుడు పొద్దున్న ఒక గంట సేపు పనిగట్టుకు బయలుదేరే బదులు ప్రయాణాలన్నింటిలో రైల్వే స్టేషన్లో నడవడం మొదలు పెడితే ఈ దేశంలో ఏ రైలు సమయానికి రాదు కాబట్టి నువ్వు రైలు ఎక్కినప్పుడు దిగినప్పుడు అరగంట పైన నడుస్తావు చాలు ఎంతకంటే అక్కర్లేదు ప్రత్యేకించి ఒక సమయం పెట్టుకుని దానికి ఒక సంఘం పెట్టుకోక్కర్లేదు నడవడానికి నడవడానికి ఒక సంఘం పడుకోవడానికి ఒక సంఘం లేవడానికి ఒక సంఘం అన్నిటికీ సంఘాలు అధ్యక్షులు ఉన్నాం ఇలా మనం నిత్య జీవితంలోనే నడవలసిన చోట నడుస్తుంటే సరిపోతుంది నడుస్తుందాం అనుకుంటాం అగణిత వైజాగుదోమల్ అశ్వత్థామల్ పొగరిక పొగరెక్కిన రెక్కేంగులు సెగలెగసెడు తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వ తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగుదోమల్ అశ్వత్థామల్ పొగరెక్కిన రెక్కేంగులు సెగలెగసెడు తుమ్మముళ్ళు సిరిసిరిమువ్వ ఒక శలోక్తి వారానికి సరదాకి ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నట్ట బంబిరపోతన గారు భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టం అద్భుతంగా ఓ పండించేశాడు ఇంకా అయిపోయాక ఇదంతా పిల్లలకు అర్థమైపోయింది వాళ్ళు ఆనందాంబుద్ధిలో ఓలలాడుతున్నారని అనుకుంటున్నాడు ఈయన భ్రమ అందరికీ అర్థమవుతుందా అందరికీ ఆ తన్మయావస్థ కలగదు అర్థమైన కొంతమంది అందులో సార్ ఇది ఇంపార్టెంటేనా సార్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంపార్టెంట్ కాకపోతే చదవడం కానీ ఈయనకి పాపం తన్మయభావంతో చెప్పాడేమో కష్టపడి అయిపోయాక రే ఈ భాగవతం మీకు అర్థమైందా లేదా చూడడానికి నేను ఒక్క ప్రశ్న ఇస్తాను రా అన్నాడు వేణు సార్ ముందు ప్రశ్న అర్థం కావాలి కదా భాగవతం ఎలా ఈ బలంగా ఉన్నట్టుండి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారా అన్నాడు అంటే ఈయన దృష్టి ఏంటంటే ఏదో జ్ఞానం ముక్తి ఏదో కోరతారని అంత బాగా చెప్పిన పాఠమే నేనికి నమ్మకం వాళ్ళు పెంట వేదంలో నేనకేం తెలుసు ఈయనకు ఏం కోరుకుంటా ఒకళ్ళు తీసానట్ట 7 అంతస్తులు మేడ కావాలని అడుగుతారు సార్ ఎందుకంటే మేము అద్దింట్లో ఉంటున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నామండి కాలం కడిగితే ఓ బాధ కడకపోతే ఓ బాధ పయ్యవుడు చేస్తామని గొడవ చేస్తుందండి మా అమ్మ చస్తుందండి 7 అంతస్తులు మేడ కావాలి మేడ మీద అడుగుతాడు భాగవతం విని మేడ కుజా అన్నాడు ఇంకొకళ్ళు లేదు నీకేం కావాలండి 10 ఎకరాలు పొలం అడుగుతానండి మేము కూలి పని చేసుకుంటాం మీకు ఏం తెలుసు సొత్తం సొంత పొలం ఉంటే గొడవ ఉండదు అన్నాడు
పోలాలు మేళ్ళు ఇద్దరు తిరిపాడు. అంటే ఇంకోటి లేపి అంటే ఒక అందమైన అమ్మాయి కావాలని పెళ్లి చేసుకుని వీడు ఎప్పుడే వీడు చదివి ఇంత చేత పదవ తరగతి ఎవడు కూడా వాడిది ఈ ఉపాధ్యాయుడు ఒళ్ళు మండి వేధవాళ్ళు మీరు ఎంతసేపు పొలాలు మేళ్ళు మిద్దెలు ఐశ్వర్య రైలు పనేమి లేదురా మీకు ఏం కోరుకోవాలో కూడా తెలియదురా అన్నట్టు. అంటే అప్పుడు అందులో ఒకళ్ళు లేచి మాకేం తెలుసు సార్ మేము చిన్నపిల్లలు మీకు ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యక్షం అయితే మీరు భాగవతం ఇంత బాగా చెప్పారు కదా ఈ పాటి కనిపించే ఉంటాడు దేవుడు మీకు దేవుడు కనపడితే మీరు ఏమడుగుతారో చెప్పరాదన్నారాడు. అంటే జ్ఞానం ప్రసాదించమని అడుగుతానన్నట్టు. వెంటనే కూరడారు అవునండి తప్పేముంది ఎవరికి ఏది లేదో అది అడుగుతారన్నట్టు. అంటే వాడికి పొలం లేదు కాబట్టి పొలం అడిగాడు, వీడికి డబ్బులు లేవు కాబట్టి డబ్బు అడిగాడు, వీడికి ఐశ్వర్యరాయ లేదు కాబట్టి ఐశ్వర్యరాయ అడిగాడు, వాడికేమో మేడలు లేవు కాబట్టి అద్దె ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేడ అడిగాడు, ఇప్పుడు గురువు గారికి జ్ఞానం లేదు కాబట్టి ఆయన అది అడుగుతాడు. ఇంత విచిత్రంగా ఉంటాయండి జవాబులు, చమత్కారాలు పిల్లలు ఉంటుంది. తప్పు ఎవరైనా లేనిదా అని అడుగుతారు కదండి, మాకు జ్ఞానం ఉంది ఇవన్నీ లేవు కాబట్టి మేము ఇవన్నీ అడిగాం మీకు జ్ఞానం లేదు అంటే చివరికి భాగవతం చెప్పిన ఆయన అజ్ఞానం అయ్యాడు, వీళ్ళంతా మహాజ్ఞానులు అయ్యారు. ఇలాగ ఇటువంటివి ఉపాధ్యాయులు ఎవరైనా పిల్లలన్నా సరదాకి తీసుకోవాలి, లేకపోతే నన్ను ఇలా అంటావా అని దూకేయకూడదు. ఇప్పుడు మనకు చెప్పుకుంటుంటేనే ఇంత కళ్ళనీళ్ళు వస్తూ నవ్వుతున్నాం. ఆనంద బాష్పాలంటే అవి అలా నలుగురు కూర్చుని నడిచే వేళలా ఆడే వేళలా కూడే వేళలా ఇలాంటి మాటలు చెప్పుకునే సాహిత్యంలో హాస్యం ఇప్పటికి 160 భాగాలు అయింది కదా. పరసపెట్టి మొదటి నుంచి వీరు నడిగి TeluguOne.com వారిని అడిగి మొత్తం తెప్పించుకుని సుఖంగా కూర్చుని హాయిగా ఆనందంగా గడిపితే మీరు ఆలోచించండి, ఈ భూములు నిజానికి వాళ్ళు ఏవో కోరారు పిల్లలు కాబట్టి ఆ మేడలు మిద్దెలు భూములు అందమైన స్త్రీలు పురుషులు ఇవన్నీ దీనికంటే గొప్పవాడు. అసలు ఏ వైఫల్యానికి అవకాశం లేని ఆనందం సాహిత్య ఆనందంలో రసాస్వాదనలో ఉంటే దాన్ని మనం కోల్పోతే ఎలాగా, దానికి మూలమైన తెలుగు భాషను కాపాడుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడతాం.